ఎన్నికలు ఏప్రిల్ 17 కి ఈ నెల ఉంది మీరందరూ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నేను రత్నప్రభ నన్ను ఓటు వేయమని నేను మీ అందరికి మనవి చేసుకుంటున్నాను మీకందరికి నా గురించి రెండు మాటలు చెప్తున్నాను నేను 40 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్ గా పని చేశాను నేను ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా అక్కడ ఏమీ లేని చోటకి వెళ్ళి ఏమీ లేని చోటకి వెళ్ళి అది అభివృద్ధి చేశాను అక్కడ हेलो हेलो फिल्म सेंसर बोर्ड लो उंडनी विशाखपट्नम लो पारिश्रम जोन उंडनी पारिश्रम सेक्रेटरी गा उंडनी आईटी सेक्रेटरी गा उंडनी एक्कड वेल्लिना अक्कड कोत्तगा आ प्रांतानिकि चक्कगा दिद्दि पनि चेसानु नेनु इक्कड 20 संवत्सराल मुंदु पनि चेसिनप्पुडु आंध्रप्रदेश ఒకటి అభివృద్ధి చెందిన రాష్ట్రమునింది ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగుంది కానీ ఇప్పుడు ఉండే ప్రభుత్వం అప్పులో ఉంది 3.5 లక్షలు అప్పు తీసుకున్నారు బడ్జెట్ లేదు స్టేట్ గవర్నమెంట్ లో బడ్జెట్ లేదు రెండు సంవత్సరాల నుండి బడ్జెట్ సెషనే కాట్లేదు గవర్నమెంట్ పోయిన సంవత్సరము కోవిడ్ ఉందని బడ్జెట్ సెషన్ పెట్టలేదు ఈ సంవత్సరం కూడా ఏదో కారణంగా బడ్జెట్ పెట్టలేదు ఎందుకు బడ్జెట్ పెట్టలేదంటే ప్రభుత్వంలో డబ్బు లేదు ఖజానా ఖాళీ అయిపోయింది గవర్నమెంట్ సున్నా అయిపోయింది మీరందరూ ఇది గమనించాలి పరిశ్రమలు ఎవ్వరు ఇక్కడ రావట్లేదు ఐటీ కంపెనీలు ఎవరు రాట్లేదు స్కిల్ డెవలప్‌మెంట్ కాట్లేదు మహిళల అభివృద్ధి కాట్లేదు పిల్లలకి ఉద్యోగాలు రాట్లేదు ఇలాంటి ప్రభుత్వం మీకు కావాలా వద్దని మీరే ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో మన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను ఇక్కడ మీ ముందు నించున్నాను మీరు మాకు ఓటు వేస్తే మేము ఆంధ్రప్రదేశ్ కి ఒక కొత్త దారి చూపిస్తానని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను ఈ రోజు మీ పిల్లల్ని ఉత్సాహమంతా చూసి మీరు మాకు ఎంత సహకారం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది సోంబీర్రాజ్ గారు ఇంకా సునీల్ గారు అంతకటి మాటలు తో సునీల్ గారు వకీల్ సాబ్ ఇంకా पवन कल्याण गारी वेरे वेरे सिनेमाल दी ओके डायलॉग चपर ना कुड़ा ओके डायलॉग मी डायलॉग चाला नचता है कि ओके डायलॉग रास्ते अच्छा नहीं है आ डायलॉग चप्पे मुंडो मैं निंको का माटा चप्पा लान कुंटना नो नैनो ఎక్కడ పని చేసినా ఒక ఫైటర్ గా ఒక ఫైర్ బ్రాండ్ గా పని చేశాను ఇప్పుడు కూడా అందరూ నా అభ్యర్థి వేసిన తర్వాత నా గురించి చాలా వరకు ట్రోల్ చేస్తున్నారు ధైర్యం ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడండి ధైర్యం ఉంటే పని గురించి మాట్లాడండి ప్రజల గురించి మాట్లాడండి ట్రోలింగ్ చేయొద్దు ఇప్పుడు నా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ తమ్ముడు వచ్చాడు ఎవరికి ధైర్యం ఉంది నాకు ట్రోల్ చేయడం ఎవరికి ధైర్యం ఉంది అని అడుగుతున్నాను నా తమ్ముడు నాకు అండగా ఉంటాడు నా తమ్ముడు నాతో ఉంటాడు ఈ ఎలక్షన్ గెలుపిస్తాడని నేను మీ అందరికీ ఈ రోజు చాలా సంతోషంగా నా మనసులో ఉండే సంతోషము మీ అందరితో పంచుకుంటున్నాను మీరు నా తమ్ముడు మాట్లాడే మాటలు వినాలనుకుంటున్నారు ఒకటే ఒక మాట చెప్తాను కొన్నిసార్లు
రావడానికి లేట్ అవ్వచ్చు గానీ రావడం మాత్రం పక్కా అది మీరు మాటలు చెప్పి మా తమ్ముడికి ఒక రాఖీ కట్టి నేను రెండు మాటలు చెప్పి